ఎస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతిని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఫోన్ ఇన్ ద్వారా బషీర్ అనే వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బషీర్ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ యువనాయకుడిగా ఉన్నాడు. ఐడియా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి బషీర్ వాళ్ళ అమ్మగారు కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు. బషీర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న ఏదైతే కరోనా కేసుల ఉధృతిని అయితే మనం చూస్తూ ఉన్నాం, చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం అన్న, అయితే బొల్లారం మున్సిపాలిటీలో ఎలా ఉందన్న పరిస్థితి? జనాలు ఎంతవరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు? మాస్క్లు అయినా పెట్టుకుంటూ ఉన్నారా? ఎలా ఉంది అన్న? కోవిడ్ నిబంధనలు మొత్తం పాటిస్తున్నారు జనాలందరూ. ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. సుమారు డైలీ 150 నుంచి 200 మందికి వేస్తున్నారు. బొల్లారంలో ఎంత బాగా ఉందంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయడం అయినా కానివ్వండి, ఇంకా ఇంకా ఇతర ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా చెకప్ గురించి కూడా ఇతర మున్సిపాలిటీ నుంచి ఇతర బయట నుంచి కూడా వస్తున్నారు మన దగ్గరికి చేపించుకోవడానికి. అంత ఫ్రీగా ఉంది. బయట కోవిడ్ వ్యాక్సిన్ కిట్లు కూడా దొరకలేవు, కోవిడ్ కిట్లు దొరకలేవు, వ్యాక్సిన్ కూడా లైన్ లో నిలబడితే కూడా దొరకని పరిస్థితి ఉంది. కానీ బొల్లారం మున్సిపాలిటీలో సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి, అలాగే ఇక్కడ పోలీస్ వారు కానివ్వండి, ఇతర నాయకులు అందరు కలిసి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులందరికీ కూడా సహకారం అందిస్తూ లైన్ లో నిలబడి ప్రతి ఒక్కరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు, అలానే కోవిడ్ పరీక్షలు కూడా చేసుకుంటున్నారండి. అయితే అన్న ఒక విషయం స్పష్టంగా చెప్పండి. సరే, మీరు టీఆర్ఎస్ పార్టీ యువనాయకుడిగా ఉన్నప్పటికీ గత కరోనా సమయంలో మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం, చాలామంది కడుపులు నింపే ప్రయత్నం చేశారు లాక్డౌన్ సమయంలో, నిత్యావసర సరుకులు పంచారు, మాస్కులు, శానిటైజర్లు, మీకు తోచినంత వరకు సాధ్యమైనంత వరకు ఐడియా బొల్లారంలో పాటు బొల్లారం వ్యాప్తంగా పంచే ప్రయత్నం చేశారు. అయితే ఒక విషయం ఫ్రాంక్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ప్రజాప్రతినిధులు పెద్దగా ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళు భయంలో ఉన్నారు, బయటికి రావట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మీ బొల్లారం మున్సిపాలిటీలో ఎంతవరకు ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా బయటకు వస్తున్నారా అంటే ఏం చెప్తారు? బొల్లారంలో అయితే అండి భయపడి ప్రసక్తి అయితే లీడర్లు లేరు ఇక్కడ. బొల్లారం ఉన్న లీడర్లు ఇతర పార్టీ లీడర్లు అయినా కానివ్వండి, మా వర్గంకి సంబంధించి కేబీఆర్ వర్గంకి సంబంధించిన వర్గం అయినా కానివ్వండి, మిత్ర వర్గాలు అయినా కానివ్వండి, ఇక్కడ భయపడే నాయకులు బొల్లారంలో అయితే అసలు లేరు. వాళ్ళు సేవలు చేయడానికి ఎప్పుడు ముందంజలో ఉంటారు. కానీ రాష్ట్రంలో దేశంలో వ్యాప్తంగా అయితే రాజకీయ నాయకులు భయపడుతున్నారు వాస్తవమే. మా బొల్లారంలో పరిస్థితి బానే ఉంది, అంత అనుకూలంగా ఉంది, అంత బొల్లారం మున్సిపల్ గుప్పెట్లనే ఉంది, మా హద్దులు దాటి కనుక పోలేదు. కానీ ఇతర మనం న్యూస్ చూస్తున్నాం, అన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆక్సిజన్ అనేది దొరకకపోవడం చాలా దురదృష్టకరం. అవును, ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యం అని మనం అనుకోవచ్చు కదా, ఎందుకంటే కరోనా వచ్చి సంవత్సరం అవుతూ ఉంది. ఒక కామన్ మ్యాన్గా చెప్పండి, సరే పార్టీ విషయం పక్కన పెట్టండి, మీరు టీఆర్ఎస్ యువనాయకుడిగా ఉన్నారు, అది సెకండరీ. ఎందుకంటే ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీలు ఇవన్నీ మనకి పనికిరావని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరోనా వచ్చి సంవత్సరం అవుతూ ఉంది, ఇప్పటికీ ఆక్సిజన్ దొరక పిట్టల్లా రాలిపోతూ ఉన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం, నిజంగా చాలా బాధ అవుతూ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధ అనిపిస్తుంది. మేము కూడా మాకు తోచినంత, మా ఫ్రెండ్ ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఒక వీక్లీ వన్స్ ఒకసారి ఆక్సిజన్ ట్యాంకర్ వస్తే మేము కూడా అక్కడ నిలబడి ఈ మన హోలిస్టిక్ కానివ్వండి, అపోలో హాస్పిటల్ కానివ్వండి, ఆక్సిజన్ మేము కూడా మాక్సిమం ఇండస్ట్రీలో ఇవ్వకుండా హాస్పిటల్స్కే ఇవ్వాలని మేము కూడా గట్టిగా ఆయనకు చెప్పి చేపిస్తున్నామండి. కానీ ఘోరం పరిస్థితి అయితే చాలా ఘోరం ఉంది, ఫెయిల్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఫెయిల్ అయ్యింది ఈ విషయంలో. 100కి 100% మీరు చెప్పేది కరెక్టే. ఒకవేళ మనిషి నుంచి మనిషి కరోనా వచ్చిందంటే అది వ్యాధి వల్ల అనుకుందాం, తిరుగుతున్నారు, డిస్టెన్స్ పాటించలేరు, ప్రజలు నిర్లక్ష్యం చేశారు అనుకుందాం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఫెయిల్ అయింది. మెడిసిన్ మన దగ్గర సరిపోని మెడిసిన్ మన దగ్గర లేకపోవడం గవర్నమెంట్ ఈ విషయంలో మూమాటకు ఫెయిల్ అయిందండి, 100% ఫెయిల్ అయింది. అన్న మీరు చాలా చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మనకి మనం ఈరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము, మార్నింగ్ నేను న్యూస్లో చూశాను, మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి అటు అమెరికా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, రష్యా కానివ్వండి, మనకి ఆక్సిజన్ పంపించడంతో పాటు అవసరమైన మందులు మేము పంపిస్తున్నామని చెప్పి మనకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మన రాష్ట్రంలోనే మెడికల్ మాఫియా ఎంత రెచ్చిపోతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. రెమ్డెసివిర్ టాబ్లెట్స్కి సంబంధించి ఒక్కో ట్యాబ్లెట్ని 4,000 5,000 ఉండే ధరని 20,000 30,000కి అమ్ముతూ ఉన్నారు చాలామంది. ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ మెడికల్ హబ్ అంతా ఉండిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక మాఫియాగా తయారయ్యి జనాన్ని పీకు తింటూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఉందండి, మొత్తం క్లియర్గా చెప్పలేను కానీ అండి, ఎంతో మాత్రం అయితే మాఫియా ప్రతి దాంట్లో ఉంది. ఒక మెడికల్ అనే కాదు, ఏ విషయం ఇప్పుడు మనకు మెడికల్ కిట్ కానివ్వండి, కరోనా కిట్ కానివ్వండి, టీకాలు కానివ్వండి, ఇప్పుడు షార్టేజ్ అయింది. ఇప్పుడు మన దగ్గర రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి షార్టేజ్ అయింది. ఈ షార్టేజ్ విషయంలోనే ఈ మూటకి ఏదైతే మాఫియా ఉందో వీళ్ళకు ప్లస్ అయిపోయింది. ఒకవేళ మన దగ్గర స్టాక్ ఉన్నా కానీ దాన్ని ఆపుకొని అయిపోయినాయి తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు డబుల్ ట్రిపుల్ రేటింగ్ అమ్మడం జరుగుతుంది. ఒకవేళ కరోనా లేకపోయినా గానీ ఉందని చెప్పేసి కొంత ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక 2 lakhs ప్యాకేజ్ కి 3 lakhs ప్యాకేజ్ కి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అంత అంత పెద్ద నాయకులం ఏం కాదు మనం, అంతవరకు పోయి ఆపే అంత నాయకులం కాదు. కానీ నా దృష్టికి వచ్చిన ఏదైనా గానీ 100% మా మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానివ్వండి, మా దృష్టికి వచ్చింది ప్రతిదీ నేను చైర్పర్సన్ దగ్గరికి తీసుకుపోతా, రోజా బాలరెడ్డి గారి దగ్గరికి, అలాగే ఎమ్మెల్యే గుడెం మైపాలరెడ్డి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మా బొల్లర మున్సిపల్ ప్రజలకు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అండగా ఉంటాం. అయితే రెండు క్వశ్చన్స్ దీనికి స్ట్రైట్గా ఆన్సర్ కావాలి. ఒకవేళ ఇప్పుడు May 2 తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, సరే దేశవ్యాప్తంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్రంలో కనుక లాక్డౌన్ పెడితే మంచిదని మీరు అనుకుంటున్నారా, ఏం చెప్పదలుచుకున్నారు? 100% మంచిదే. నేను మీకు మీకు తెలుసు రాజకీయం తర్వాత టీఆర్ఎస్ టిడిపి కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ పక్కన పెట్టండి, మనుషులు ఇంపార్టెంట్. మనుషులు లేకపోతే రాష్ట్రం లేదు, రాష్ట్రం లేకపోతే దేశం లేదు, ఏం లేదు. ఏదైనా మనుషులు బతకాలని మనం కోరుకోవాలి. మనుషులు ప్రాణాలు చాలా విలువైన వాళ్ళు. డబ్బులు పెట్టగలిగేటోడు ఆక్సిజన్ ఫ్యాక్టరీనే కొనేస్తాడు, డబ్బులు పెట్టలేనివాడు కనీసము కరోనా చెకప్ చేసుకోవడానికి కూడా మన దగ్గర 500 కూడా లేని పరిస్థితి ప్రైవేట్ దగ్గర. అలాంటప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా కిట్లు అరేంజ్ చేయాలి పేదలకు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడు వస్తాడు? పేదోడు మాత్రమే వస్తాడు. ఉన్నోడు ఎవడు గవర్నమెంట్ హాస్పిటల్ పోడు, వాడు ల్యాబ్ లకు పోయి చెక్ చేసుకున్నాడు, ల్యాబ్ నుంచి వాళ్ళ ఇంటికే వచ్చే చెక్ చేసి పోతాడు. కాబట్టి పేద ప్రజలు ఏది ఏమి జరిగినా పేద ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతారు. అయినా సరే నష్టపోతున్నా పర్లేదు, కానీ అండి ప్రాణాలు కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణాలు కాపాడుకోవడానికి నేను నాలాంటి వేలాది మంది లక్షలాది మంది పేద ప్రజలకు అండగా ఉండడానికి లీడర్లు వచ్చినా రాకపోయినా ఏ రాజకీయ నాయకుడు చూసినా చూడకపోయినా మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటాడు. నా సాయికి తగ్గట్టు నా సొమ్ము తగ్గట్టు నేను ఒక 100 మందికి చేయగలిగితే నాకు మించిన సోను సూద్ లాంటి వాళ్ళు రాష్ట్రాలకు తిరిగి తిరిగి మన ప్రాబ్లంలు చూసి చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎటువంటి ఎటువంటి పేద ప్రజలు ఎటువంటి భయం పడకూడదు. కరోనా ఒకవేళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ జరిగినా భయపడాల్సిన అవసరం లేదు, జరిగితే మంచిదని నేను అంటున్నా. ఎందుకంటే కరోనా ఉన్నా గానీ పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వాళ్ళు ఒక పూట పని చేయకపోతే వాళ్ళకు కడుపు నిండని పరిస్థితి. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి పని చేస్తే నలుగురు కడుపు నిండుతుంది. ఆ పెద్ద మనిషికి బయటికి పోయి పని చేస్తే కరోనా వస్తే ఆ పెద్ద మనిషి ఇంట్లో ఉండి వైద్యం చేయించుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉన్న 3-4 అన్నం పెట్టాలా అన్న ఆలోచనతో తస్తూ బతుకుతూ రోడ్ల మీదకి పోయి పని చేస్తే అదే ఆయనకున్న కోవిడ్ మళ్ళా 4 సోకుతుంది. కాబట్టి ఎవరు కూడా భయప్రాంతానికి గురి కాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కడు చేయి చేయి కలిపి మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుంటారు అని చెప్పి నేను లాక్డౌన్ పెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి చాలా తక్కువ చూపిస్తుంది. కరోనా ఇంతమందికి వచ్చింది అంతమందికి వచ్చింది మొత్తం దొంగ లెక్కలు అవి. నేను కుండ బద్దలు కొడుతున్నా ఈ విషయంలో, పక్క దొంగ లెక్కలు. ఎందుకంటే పేద ప్రజలు నష్టపోతున్నారు ఈ విషయంలో. అరే 7,000 వచ్చినాయంట, ఇవాళ 10,000 వచ్చినాయంట అంటారు. కాదు, ఒక కాన్స్టిట్యూన్సీలోనే 10,000 వస్తున్నాయి, ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే 10,000 వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కేసులు వచ్చినాయి, 20,000 కేసులు వచ్చినాయి. ఫేక్ ఇదంతా. ఒక్క కాన్స్టిట్యూన్సీ వల్లనే 10,000 వస్తున్నాయి, కమ్సేకమ్ 10,000 వస్తున్నాయి. సరిగ్గా కనుక గవర్నమెంట్ ఏ రాష్ట్రమైనా కానివ్వండి దేశమైనా కానీ మొత్తం పట్టుదలతో కనుక మనం చేస్తే కనుక మన దేశం మొత్తంలో 30% మందికి కరోనా వచ్చింది అని చెప్పేసి నేను మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాలి అనుకుంటున్నా. ఇట్లాగే ప్రజలందరూ కూడా
నా సెకండ్ క్వశ్చన్ కూడా మీరు నేను అడగకుండానే ఆన్సర్ చెప్పారు. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఈ లాక్డౌన్ కనుక పెడితే ఐడిఐ బొల్లారంలో మీరు గతంలో చాలా కార్యక్రమాలు చేశారు, వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు పంచారు, ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ పెడితే ఈ మీ ఐడిఐలో రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళందరికీ మీరు అండగా నిలబోతూ ఉన్నారా రాజకీయాలకు అతీతంగా స్థానికంగా మీ కౌన్సిలర్ కలుపుకొని ఏం చెప్తారు? కౌన్సిలర్ ఇంకా ఇతర ఇతర లీడర్లతో నాకు అనవసరం అండి. ఫస్ట్ జనాలు ఉంటేనే ఓట్లు పడితేనే గెలుస్తాం. రాజకీయం అనేది జనాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, జనాలు ఎప్పుడు మనకు కడుపు నిండినప్పుడు బిర్యానీ పెట్టేటోడు అవసరం లేదు. మనకు అన్ని ఉన్నాక కూడా మన్ను దాపిచ్చేటోడు, మనకు అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా 1000-2000 ఇచ్చేటోడు మనకు అవసరమే లేదు. ఇలాంటి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు, కరోనా లాంటివి వచ్చినప్పుడు మనతో పాటు నలుగురికి అన్నం పెట్టేటోడు మనకు కావాలి. నేను ఇప్పుడు లీడర్ పాలిటిక్స్ రాజకీయం చేస్తలేదు. ఇంట్లో ఖచ్చితంగా ఏ ఒక్క పేద మనిషి అయినా కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఒక ఓటరు సామాన్యుడు ఏం చూడాలంటే మైండ్ లో పెట్టుకోవాల్సింది ఒకటే, ఈ విపత్కర విషయంలో ఎవడు అండగా ఉంటుడు? నీకు అవసరం లేకపోయినా 10 మందికి ఎవడు ఉపయోగపడుతుడు? హాస్పిటల్కి అయినా కానివ్వండి, టీకాలకైనా కానివ్వండి, COVID-19 విషయంలో అయినా కానివ్వండి, వాళ్ళ ఇంట్లో గ్రాసరీ విషయంలో అయినా కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ ఖచ్చితంగా అండగా ఉండేటువంటి చూసుకోవాలి వాళ్ళు. ఇంకా నేను ఇంకో విషయం ఏమంటా అంటే, రాజకీయాలకు అతీతంగా నా కాల్ వచ్చే 108 ఎట్లా వర్క్ చేస్తుందో అట్లా వర్క్ చేస్తాం. మున్సిపాలిటీ, మా బొల్లారం మున్సిపాలిటీ ఒకటే కాకుండా కాన్షియన్సీ లెవెల్లో 108 లెక్క పనిచేస్తా, ఊపిరున్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తా గోపి గారు. ఈ విషయం గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. చివరిగా, ఒకవేళ అటు బొల్లారం ఐడిఐ బొల్లారం కానివ్వండి, బొల్లారంలో ఏదన్నా ఆపద ఉందని చెప్పి మాకెవరైనా ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను బషీర్ గారికి ఫోన్ చేయవచ్చా? 100% చేసి, ఒకవేళ నా స్థాయికి తీర్చలేని ప్రాబ్లం అయినా కానివ్వండి, చైర్పర్సన్ కొలం రోజాపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా. వాళ్ళతో కూడా చేయి దాటిపోయింది అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతా. ఎమ్మెల్యే గారితో చేయి దాటిపోయినా కానీ తక్షణమే హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా తీసుకుపోయి వాళ్ళ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేస్తా, అండగా నిలబడతా అని చెప్పి మీకు మాటిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు సమయం ఇచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ, వెల్కమ్. రైట్, ఇది ఓవరాల్గా ఐడిఐ బొల్లారానికి సంబంధించి, అంటే బొల్లారం మున్సిపాలిటీలో ఐడిఐ బొల్లారం ఒక పార్ట్, అక్కడ ఉన్న స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు బషీర్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళ అమ్మగారు కోఆప్షన్ మెంబర్గా కూడా ఉన్నారు ఈ మున్సిపాలిటీకి సంబంధించి. గత కరోనా లాక్డౌన్ సమయంలో ఆయన సాధ్యమైనంత వరకు పెద్దగా డబ్బున్నోడు కాకపోయినా విరాళాలు సేకరించడం రూపేనా కానివ్వండి, ఆయన సొంత డబ్బులతో ఎంతో కొంత అప్పుడు నిత్యావసరాలు కానివ్వండి, శానిటైజర్లు, మాస్కులు అక్కడున్న వలస కూలీలకు కానివ్వండి, అక్కడున్న కార్మికులకి పంచే ప్రయత్నం చేశారు అప్పుడు లాక్డౌన్ సమయంలో. అందుకే బషీర్కి నేను ఫోన్ చేశాను. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి కనుక లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చి ప్రభుత్వం కనుక లాక్డౌన్ విధిస్తే ఐడిఐ బొల్లారం ప్రజలకు రాజకీయాలకు అతీతంగా నేను తోడుగా ఉంటాను. ఖచ్చితంగా ఎవరికే ఆపద వచ్చినా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేసి తీరుతానని చెప్పి బషీర్ చెప్తూ ఉన్నారు. బషీర్ లాంటి వాళ్ళు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, అంటే నేను బొల్లారం మున్సిపాలిటీ విషయం మాట్లాడలేదు, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళు ఈ కరోనాకి భయపడి, ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు కూడా అదే చేస్తారు, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా మేము ప్రజలకు తోడుగా ఉంటాం, ప్రజలకు అండగా ఉంటామని. చాలామంది జనాల్లో కనిపించని పరిస్థితుల్లో బషీర్ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఖచ్చితంగా ఎలాంటి కోవిడ్ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో అయినా నేను నా ఐడియా ప్రజలకు అండగా ఉంటాను అని ఈయన ఎలా చెప్పాడో, ఒక కామన్ మ్యాన్గా, ఒక టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడిగా మిగిలిన నాయకులు కూడా వాళ్ళ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.